నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారి విగ్రహావిష్కరణ ఈ నెల 26వ తేదీన జరుగుతుందని వారి కుమారుడు నెల్లూరు మాజీ జెడ్పీటీసీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నేడు తెలిపారు. వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి కుటుంబ సభ్యులు ఆత్మీయులతో కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమ వివరాలు తెలియపరిచారు. ఆత్మకూరులో వైద్య రంగంలోనూ రాజకీయ రంగంలోనూ సుదీర్ఘ అనుభవం కలిగి ప్రజాభిమానం ఉన్న డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారు ఇటీవల చనిపోవడంతో వారి విగ్రహావిష్కరణ చేపడుతున్నట్లు ఈ నెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో పట్టణ అఖిలపక్ష సభ్యుల సహకారంతో దివంగత మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర శాఖ సలహాదారులు ఆత్మకూరు మండల వాసి అయిన గుండ్రా సతీష్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోపురం వెంకటరమణమ్మ, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కంచర్ల శ్రీహరినాయుడు, బొలినేని కృష్ణయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సివి శేషారెడ్డి, చేవూరు దేవకుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయులరెడ్డి, సిపిఎం పార్టీ నేత చంద్ర రాజగోపాల్ తదితరులు హాజరవుతారని బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆత్మీయులు సన్నిహితులు హాజరవుతారని తెలిపారు. ఆ ప్లేస్ లో బీఎస్ఆర్ సెంటర్ లో ఆ కార్నర్లో పెడితే బాగుంటుందని అందరు కలిసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని మేము వెంటనే కమిషన్ చెప్పిన స్థలం ఏర్పాటు చేయడం, ఆ స్థలం కేటాయించిన దగ్గర మున్సిపల్ కౌన్సిలర్స్ కి, మున్సిపల్ చైర్మన్ కి, స్థానిక శాసనసభ్యుడికి అందరూ కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది వెంటనే ఒక 2 నెలల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి నుంచి కూడా ఆయన విగ్రహాన్ని దాన్ని ఆవిష్కరించేదానికి యువజాత చేయించాలనే ఆలోచన అందరితో సలహా అడిగిన తర్వాత ఒక గౌరవప్రదంగా మన నెల్లూరు జిల్లాలో భారతదేశ ఉపరాష్ట్రపతిగా మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు చేస్తే పార్టీకి అతీతంగా అందరూ కూడా దానికి ఆయనకు గౌరవంగా ఉంటుందనేది భావించడం జరిగింది, నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఆత్మకూరులో 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకు బీఎస్ఆర్ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహాన్ని